హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఉచిత పథకాలు అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఉచితంగా అందిస్తుందో ఆ పథకాలపై కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎందుకు ఏం చెప్పారు ఏంటనే దానికి సంబంధించి చూద్దాం సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రమైనా కూడా ఇక్కడ ఎన్నికలు వచ్చినాయంటే చాలు ఉచిత హామీలన్నీ ఇస్తూ ఉంటారు అయితే ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పించే రాజకీయ పార్టీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే ఇక్కడ అత్యవసర స్వీకరణకు విచారణకు అయితే తీసుకున్నారన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఉచిత హామీలు పేరుతో ప్రజలకు ప్రలోభ పెడుతున్నారని హిందూ సేన ఉపాధ్యక్షుడు సుర్జీత్ సింగ్ యాదవ్ ఆధ్యం అక్కడ ఆద్యం ఇక్కడ యాదవ్ వ్యాజ్యంలో పేర్కొన్నారన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాతినిధ్య చట్టంలోని వన్ ట్వంటీ త్రీ బి సెక్షన్ ప్రకారం ఉచిత హామీలను ఇచ్చిన పార్టీ అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని చెప్పుకోరారు తాము ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఎలాంటి ఉచిత హామీలు ఇవ్వలేదని నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు తెలపాలని కూడా చెప్తున్నారు అంటే ఏదైతే రాష్ట్రాలు ఉచితంగా ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చి ఆ తర్వాత అమలు చేస్తున్నారో అలాంటి ఉచిత హామీలు ఇవ్వకూడదని చెప్పేసి వాటిని రద్దు చేయాలని అలా ఉచిత హామీలు ఇచ్చినట్లయితే ఎవరైతే ఎన్నికల నిలబడుతున్నారో వారిని అయితే గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారనమాట సో విచారణ అయితే జరుగుతుంది సో మరి చూడాలి సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో ఏంటో అనేది ఒకవేళ నెగిటివ్గా తీర్పు వస్తే ప్రభుత్వం అందించే ప్రతి పథకం కూడా ఇక్కడ నుంచి కొత్తగా అమలు చేయడానికి ఉండదు అన్నమాట కొత్త పథకాలు క్రియేట్ చేయడానికి కాదు సో మొత్తం దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మరొక వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి